శ్రీ మాత్రే నమః సివిఆర్ ఓం ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు గ్రహఫలం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఇవాళ మన గ్రహఫలం కార్యక్రమం ఒక చక్కటి ప్రార్థనా శ్లోకంతో ప్రారంభిద్దాం. శ్రీ మహాగణాధిపతియే నమః. సర్వమంగళ మాంగళ్య శివ సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణ నమోస్తుతే. ఇవాళ ముందుగా మనం పంచాంగం తెలుసుకుందాము. ప్లవనామ సంవత్సరము, ఉత్తరాయణము, హేమంత ఋతువు, పుష్యమాసము, కృష్ణపక్షము, శనివారము, ద్వాదశి తిథి. ఇవాళ నక్షత్రం వచ్చేసేసి మూల నక్షత్రం ఉందండి. ఇవాళ మనం గోచార గ్రహస్థితుల రీత్యా ద్వాదశ రాశుల వారి శుభ ఫలితాలు ఎలా ఉంటాయి అన్న అంశాన్ని మనం ఒకసారి తెలుసుకుందాము. ద్వాదశ రాశుల్లో ప్రథమ రాశి అయిన మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతుంది అన్న అంశంలోకి మనం వెళ్తే కనుక, ఇవాళ మేషరాశి వారికి, ప్రత్యేకించి విద్యార్థులకి చక్కటి శుభ సమయము. విద్యార్థులు అవి అంటే కేజీ నుంచి పీజీ వరకు ఎవరైనా సరే విద్యను అభ్యసించేవారు వీరి గోచర గ్రహస్థితుల రీత్యా వీరికి కానీ లేదా వీరి నాన్నగారికి కానీ ఒక శుభవార్త శ్రవణానికి ఇవాళ అవకాశం గోచర గ్రహస్థితులు కలగజేస్తూ ఉన్నాయి. మనం తదుపరి వృషభ రాశి వారిని తీసుకున్నట్లయితే, వృషభ రాశి వారికి వారి మదర్ హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తల్లిగారు కానివ్వండి, తల్లి సమానమైన వారికి కానివ్వండి ఆరోగ్యపరంగా చిన్న చిన్న చికాకులు దొరికే అవకాశం ఉంది. ఒకవేళ అలా కాకపోతే కనుక, అంటే మీ గోచర గ్రహస్థితుల రీత్యా వారి జన్మజాతక రీత్యా వారికి ఆరోగ్య సమస్యలు ఏమీ లేకపోతే, వృషభ రాశి వారికి ఇవాళ ఒక తెలియని ఇన్సెక్యూరిటీ ఫీలింగు, ఒక భయము, బాధ, ఒక విషయం గురించి, ఒక పని గురించి ఆదుర్ద ఆందోళన అవుతుందా అవ్వదా అన్న ఆందోళన, లేకపోతే ఒక చిన్న ఇన్సెక్యూరిటీ ఈరోజు ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మనం మిథున రాశి వారిని తీసుకున్నట్లయితే, మిథున రాశి వారు ప్రత్యేకించి పెళ్లి ప్రయత్నాలు చేసేవారికి చాలా బాగా ఉంది. మంచి శుభ సమయంగా గోచరిస్తూ ఉంది. వ్యాపారస్తులకి ఆర్థికంగా చక్కటి శుభకాలం ఈరోజు. కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే, కర్కాటక రాశి వారికి ఇవాళ శకున శాస్త్ర రీత్యా కొన్ని శకునాలు కనిపిస్తాయి. అంటే కళలో, నిన్న రాత్రి కళలో కానీ ఇవాళ పొద్దున మీరు లేచినప్పటి నుంచి మీరు ఏదైనా ఒక పని మీద వెళ్తూ ఉంటే జంతువుల ద్వారా అవ్వచ్చు, తుమ్మల ద్వారా అవ్వచ్చు, ఏదో ఒక రకంగా శకున శాస్త్రం మీకు హెచ్చరికలు జారీ చేస్తుంది. అది శుభ శకునమా అశుభ శకునం, అంటే జాగ్రత్త పడాల్సిన అంశమా అన్న విషయము మీ జన్మకుండలి రీత్యా ఆధారపడి ఉంటుంది. బట్ ప్రకృతి మాత నుంచి ఇవాళ శకునాల పరంగా ఏవో ఒక ఇండికేషన్స్ వస్తాయి. ఏదన్నా ముఖ్యమైన పనులు ఉంటే కనుక శకునాలను చూసుకొని ప్రారంభించడం మంచిది, లేదా మీ దగ్గర ఉన్న పండితుల్ని కనుక్కొని ఈ శకునం మంచిదైనా ప్రారంభించవచ్చా అని కనుక్కొని మొదలు పెడితే కనుక శుభప్రదంగా, సుఖప్రదంగా, ఫలవంతంగా సాగుతుంది. మనం సింహరాశి వారిని పరిశీలించినట్లయితే, సింహరాశి వారికి ఆలోచన కార్యరూపం దాల్చడానికి అవకాశం ఎక్కువగా ఉంది. విదేశీయుల నుంచి కానివ్వండి, లేకపోతే దూర ప్రాంతం నుంచి కానివ్వండి శుభవార్తలు వినడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సింహరాశి వారికి సంతాన రీత్యా చాలా బాగా ఉంది. ఇవాళ ఎవరైనా సంతానం కోసం ఎదురు చూస్తూ ఉంటే సంతాన రీత్యా ఇవాళ కొన్ని అనుకూలతలు సింహరాశిలో పుట్టిన వారికి గోచార గ్రహస్థితులు కలగజేస్తూ ఉన్నాయి. కన్యారాశి వారికి కుటుంబంలో ఆనందంగాను ఉంటుంది, అలానే కొంత లేనిపోని నిందలు అంటే ఒక అంటే మీ మీద రూమర్స్ కానీ ఇలాంటివి చిలువలు పలువలు కొంచెం మీ బంధువర్గంలో రావడానికి ఇవాళ కొంత ఆస్కారం ఉంది. సో కొంచెం ఎవరితో మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడడం ఇవాళ వరకు కన్యారాశి వారి గోచర గ్రహస్థితులు సూచిస్తూ ఉన్నాయి. తులారాశి వారిని మనం పరిశీలించినట్లయితే, తులారాశి వారికి జర్నీస్ ఇవాళ కొంచెం షార్ట్ టర్మ్ జర్నీస్, అంటే షార్ట్ డిస్టెన్స్ జర్నీస్, తక్కువ దూరం ఉన్న ప్రయాణాలు ఇవాళ కొంచెం ఎక్కువ చేసే అవకాశం కనిపిస్తుంది. ఏదైనా ఒక తీర్థయాత్రకు కానివ్వండి, పుణ్యక్షేత్రానికి కానివ్వండి ఇవాళ వెళ్ళడం వలన ముందుగానే ప్లాన్ చేసుకుంటే మరీ మంచిది. ఒకవేళ ప్లాన్ చేసుకోకపోయి ఉంటే కనుక ఏదైనా ప్లాన్ చేసుకొని మీకు దగ్గరలో ఉన్న కొంచెం ప్రసిద్ధ దేవాలయం అవచ్చు, ఏదో ఒక దేవాలయానికి ఇవాళ వెళ్ళి దర్శించి మీ కోరికను కోరుకోవడం వలన ప్రత్యేకించి వృత్తిపరంగా, ఫైనాన్షియల్గా చక్కగా ఉంటుంది. అలానే మనం వృశ్చిక రాశి వారిని తీసుకున్నట్లయితే, వృశ్చిక రాశి వారికి ఇవాళ మాట వల్ల హాయిగా ఉంటుంది. అంటే మీరు అవతల వాళ్ళకి ఏదైనా ఒక మంచి శుభవార్త చెప్పచ్చు, లేదంటే అవతల వాళ్ళు ఏదైనా మీకు ఒక మంచి కబురు, ఒక తీపి కబురు, లేదంటే ఎవరి దగ్గరికైనా ఎవరితో అయినా మాట్లాడితే ప్రశాంతత,
నెత్తిన పాలు పోసారా అన్న చందన హాయిగా మానసిక ప్రశాంతత మాటల రీత్యా కలిగే అవకాశం ఉంది. మంచి డెలీషియస్ ఫుడ్ ఈరోజు వృచ్చిక రాశిలో పుట్టినవారు గోచర గ్రహస్థితుల రీత్యా అనుభవించే యోగం చక్కగా ఉంది. మనం ధనురాశి వారిని తీసుకున్నట్లయితే ధనురాశి వారికి ఇవాళ చాలా బాగా ఉంది, అంటే మానసిక ప్రశాంతత చాలా ఎక్కువగా ఉంది. లోన్స్ కోసం ఏమైనా ప్రయత్నాలు చేస్తూ ఉంటే లోన్స్ రిలీజ్ అవ్వడానికి ఆస్కారం అవకాశము, లేదంటే లోన్స్ రీచ్ ఒక శుభవార్త కూడా ఇవాళ రావడానికి మీ గోచర గ్రహస్థితులు కలగజేస్తూ ఉన్నాయి. మకర రాశి వారిని మనం తీసుకుంటే కొంచెం డబ్బు ఖర్చు అధికంగా ఉంటుంది. ఇవాళ ప్రయాణాల రీత్యా కానివ్వండి, ఏదో ఒక రీత్యా కొంచెం డబ్బు ఎక్కువ ఖర్చు అయినట్టు, అయ్యో ఈ ఖర్చు అనవసరంగా పెడుతున్నామేమో, ఇష్టం లేని ఖర్చు, మనం ఒక మాటలో చెప్పాలంటే ఇష్టం లేని ఖర్చు ఇవాళ కొంచెం చేయాల్సి వస్తారు మకర రాశిలో పుట్టిన వారు. గోచర గ్రహస్థితులు ఆ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. మనం కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి లబ్ధి బాగా ఉంది. ప్రశాంతత, అనుకూలత, లబ్ధి, మానసిక ప్రశాంతత ఇవన్నీ చక్కగా ఉన్నాయి. కుంభరాశి వారికి చక్కగా ఉంది. మనం మీనరాశి వారిని చూసుకుంటే కనుక మీనరాశి వారికి ప్రత్యేకించి ఉద్యోగస్తులకి చాలా బాగా ఉంది. ఉద్యోగస్తులకి ఏదైనా ట్రాన్స్ఫర్స్ వీటికి అవకాశాలు కూడా ఇవాళ గోచర గ్రహస్థితులు కలగజేస్తూ ఉన్నాయి. అలానే వ్యాపారస్తులకి కూడా ఇవాళ అనుకూలంగా ఉంది. ప్రత్యేకించి ఉద్యోగస్తులకి ఈరోజు ఎక్కువ అనుకూలంగా ఉంది. మీన రాశిలో పుట్టిన వారే కానివ్వండి, మీన లగ్నంలో పుట్టిన వారికే కానివ్వండి, మీ గోచర గ్రహస్థితులు ఈ అంశాన్ని కలగజేస్తూ ఉన్నాయి. ఇక మనం కాల్స్ తీసుకుందాము. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మా బాబు గురించి మేడం. అలాగేనండి, చెప్పండి. 30/11/99 మేడం. ఒక్క నిమిషం అండి. ఓకే, సమయం అండి. నైట్ 10:26 మేడం, విజయవాడ పుట్టాడు మేడం. చెప్పండి, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మేడం, జాబ్ల అభివృద్ధను విదేశయానం ఉన్నాయో కనుక్కున్నాను మేడం. ఓకే, ఏ జాబ్ చేస్తున్నారండి ఇప్పుడు? సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. విదేశీయానం ఒకవేళ ఏమైనా ప్రయత్నాలు చేస్తూ ఉంటే కనుక ఈ 2022 అక్టోబర్ వరకు ఛాన్సెస్ బాగా ఉన్నాయండి ఈ అబ్బాయికి. అంటే మనం ఓవరాల్గా చూస్తే కనుక 2023 సెప్టెంబర్ వరకు కూడా విదేశీయానానికి అవకాశాలు చక్కగా ఉన్నాయి. ఈ బాబుకి, అంటే మీ బాబుకి మొత్తంగా ప్రొఫెషనల్ వైజ్ చక్కటి అనుకూలత, ఈ అబ్బాయికి 35 వచ్చిన తర్వాత నుంచే చక్కగా ఉంటుందండి. గురుబలము, శనిబలం, గురుబలం చాలా బాగా ఉంది ఈ అబ్బాయికి. ఈ ఇతను మీ బాబు, ఈ ఇతని జాతక రీత్యా శని భగవానుడు ఆరాధన ఎక్కువగా చేయాలండి. శనివారం పూట శనీశ్వరుడికి తైలాభిషేకం చేయడము, మరియు శని భగవానుడికి సంబంధించిన దానాలు చేయడం వల్ల ఇతనికి వృత్తిరీత్యా చక్కగా ఉంటుంది. వృత్తిరీత్యా గ్రోత్ బాగానే ఉందండి. 35 నుంచి సెటిల్మెంట్ చక్కగా ఉంటుందండి ఈ బాబు జాతక రీత్యా. విదేశయానానికి సమయం ఇప్పుడు అనుకూలంగా ఉందండి. శని భగవానుడికి సంబంధించిన ఆరాధన చేసుకుంటే కనుక చక్కటి శుభ ఫలితాలు వృత్తిరీత్యా ఈ బాబు చూస్తారు. హలో, హలో, మీరు టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడరండి. హలో, చెప్పండి. మీరు టీవీ సౌండ్ తగ్గించుకోండి అమ్మా. హలో, హలో, చెప్పండి, వినిపిస్తుంది. హలో, హలో, చెప్పండి అమ్మా, వినిపిస్తుంది మీ వాయిస్ నాకు. హలో, హలో, మీరు టీవీ సౌండ్ తగ్గించుకోకపోతే కాల్ కట్ అయిపోతుందండి. హలో, 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 చెప్పండి. హలో, చెప్పండి. నా పేరు సిద్ధార్థ్ అండి. ఓకే, బాబు గురించి మాట్లాడాలి. చెప్పండి, జన్మ వివరాలు ఉన్నాయా? ఉన్నాయండి. చెప్పండి. నాగేంద్ర బాబు. ఓకేనండి. 1991. ఓకే, April 16. ఒక్క నిమిషం. విజయవాడ పుట్టాడండి. ఏ సమయంలో పుట్టాడండి?
అంటే 15 తారీఖు అర్ధరాత్రి లేదండి 16 తారీఖు తెల్లారి గట్ట వస్తుంది. అదే 16 తారీఖు తెల్లవారుజామున అంతే కదండి. అదే తెల్లారి గట్ట 2:30 నుంచి 2:30 విజయవాడలో పుట్టారా అండి? చెప్పండి, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే కొంచెం బాబులు ఉన్నాయి, దానికను పిల్లలు పక్కలేదు, కొంచెంన్నర అయింది. మీ ప్రశ్న నాకు సరిగ్గా వినిపించలేదండి, మళ్ళీ అడగరా? బాబుకి కొన్ని అప్పులు ఉన్నాయి. ఓకే, పిల్లలు పుట్టాలండి, 2:30 అయిపోయింది, పిల్లలు కోపం చూస్తున్నారు. ఓకే, దాని గురించి. ఓకేనండి. ఈ బాబుకి అప్పులు తీరడానికి ఇప్పుడు సమయం అనుకూలంగా ఉందండి. 2023 ఏప్రిల్ వరకు సుగమన్నా తీరుతుంది, లేదంటే మొత్తం తీరడానికి కూడా అవకాశం చక్కగా ఉంది. ఈ బాబు జాతక రీత్యా సంతానానికి ఈ బాబు జాతక రీత్యా ఇప్పుడు అవకాశం చక్కగా ఉందండి. అంటే సంతానం విషయంలో ఒకళ్ళది చూసి ఎప్పుడు చెప్పడానికి ఉండదండి, ఇద్దరిది చూడాలి. కానీ మీ బాబు జాతకంలో సంతానం బాగా ఉంది, ఇప్పుడు సంతానానికి సమయం అనుకూలంగా ఉంది. 2023 ఏప్రిల్ లోపల సంతాన రీత్యా చక్కటి శుభ ఫలితాలు ఈ బాబు జాతక రీత్యా కనిపిస్తూ ఉన్నాయండి. అయితే ఈ బాబుకి అప్పులు తీరితే కానండి ఒక చిన్న పరిహారం చేసుకుంటే ఇంకా బాగా ఉంటుంది. ప్రతి శుక్రవారము శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్ళి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన చేయిస్తూ ఉండమని చెప్పండి. చక్కటి శుభ ఎర్రటి పూలమాల, గులాబీ పూలు కానివ్వండి, మందార పూలు కానివ్వండి, శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో కానివ్వండి, ఏదైనా అమ్మవారి ఆలయంలో సమర్పించి కుంకుమార్చన చేయించి దండం పెట్టుకొని రమ్మనండి. శుక్రబలం చక్కగా ఉంది, బాబు జాతకం చక్కగా ఉందండి. ఏ అప్పులు ఇతనికి స్థిరంగా ఉండవు, అప్పులన్నీ తీరి ప్లస్లోకి వస్తాడు ఈ బాబు. ఈ పరిహారం చేసుకోండి, బాగా ఉంటుంది. సంతాన రీత్యా అయితే 2023 ఏప్రిల్ లోపల ఛాన్స్, ఏప్రిల్ వరకు ఏదో ఒక సమయంలో అనుకూలతలు చక్కగా ఉన్నాయండి. హలో 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 చెప్పండి. హలో హలో చెప్పండి. అమ్మా, నేను శ్రీకాకుళం మాట్లాడుతున్నానమ్మా. అలాగేనండి, చెప్పండి. మా బాబు గురించి అడగాలనుకుంటున్నామా? అడగండి. మా బాబు డేట్ ఆఫ్ బర్త్ 18 ఓకే 7 ఓకే 91 18 జూలై 1991 రాత్రి 8:35 సాయంకాలం, అంటే రాత్రి 8:35. ఓకేనండి. ఎక్కడ పుట్టారండి, ఏ ప్రదేశంలో? మా శ్రీకాకుళం దగ్గర కుగ్రామం అది. అడగండి, మీ మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. అమ్మా, బాబుకి ఉద్యోగం పెళ్లి టైం వచ్చిందా లేదా, కొనుక్కున్న ఉద్యోగం ఎలాగ ఉంది, ఎప్పుడు? ఓకే, వృత్తి రీత్యా తెలుసుకోవాలనుకుంటున్నారు ఈ బాబుకి వృత్తి జీవితం. ఓకేనండి. పెళ్లి మేడం, మ్యారేజ్ గురించి. ఓకే, ఉద్యోగం గురించి, పెళ్లి గురించి. అలాగే అండి, అలాగే. ఈ బాబు విదేశాల్లో ఏమన్నా ప్రయత్నిస్తూ ఉన్నారా అండి, అంటే దూర ప్రాంతాల్లో ఏమన్నా ప్రయత్నిస్తూ ఉన్నారా? ఓకే, ఈ బాబు జాతక రీత్యా దూర ప్రాంతంలో ఉద్యోగం రావడానికి, అది విదేశం అవ్వచ్చు అండి, మనకి స్వదేశంలో అయినా సరే శ్రీకాకుళం కాకుండా అక్కడి నుంచి దూర ప్రాంతంలో ఉద్యోగం రావడానికి అవకాశం చక్కగా ఉందండి. ఇప్పుడు ఈ బాబు ఏంటంటే ఒకచోట స్టేబుల్గా చేయాలండి, కొంచెం జాబ్లో స్థిరత్వం ఉంచుకుంటే కనుక మంచి యోగం పడుతుంది బాబుకి. ఉద్యోగరీత్యా ఒక అంటే ఒకటండి, ఊరికే ఫ్రీక్వెంట్గా అంటే ఏమంటారు, 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి కంపెనీలు మార్చకూడదు, అలా అని మరీ ఒకటే చోట పాతికపై కూడా ఉండకూడదండి. ఇతను ఒకసారి ఒక సరైన దిశలో ప్రయాణించాలి. మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు కనీసం 2-3 ఏళ్ళు 4 ఏళ్ళు వరకు ఉండి తర్వాత ఇంకో కంపెనీ చేంజ్ అవుతూ ఉంటే బాగుంటుంది ఇతనికి. ఇతని జాతక రీత్యా ఇతనికి ఇప్పుడు సమయం అనుకూలంగానే ఉందండి ఉద్యోగ రీత్యా. కళ్యాణ రీత్యా ఇతనికి బాగుంది, కానివ్వండి మీరు ఇతనికి కళ్యాణం చేయించడానికి ముందు ఒక చిన్న పరిహారం చేసుకోవాలండి. ఉద్యోగ రీత్యా అయితే ఎలాంటి పరిహారాలు అవసరం లేదు,
అంటే ఇతని ఇతని చాయిస్ ప్రకారంగానే ఉంటుంది. అక్కడ ఆపర్చునిటీస్ రెడీగానే ఉంటాయి. కాకపోతే ఎక్కువ తీసుకోవడం వల్ల ఉద్యోగంలో ఇబ్బందులు రావచ్చు. అతని ఏమంటారు బయోడేటా పాడైపోయే అవకాశం ఉంది మరి ఎక్కువ మారితే. అలానే ఒకటే చోట స్థిరంగా ఉండడం కూడా ఈ బాబు జాతక రీత్యా అంత ఇది కాదండి, న్యూట్రల్గా వెళ్ళాలి. అయితే వివాహ రీత్యా ఇతనికి ఇతని బరువుకి సమానమైన బెల్లము ఏదైనా ఆలయంలో తురాభారం వేయించి ఆ బెల్లం అక్కడ సమర్పించి అప్పుడు పెళ్లి ప్రయత్నాలు చేస్తే కనుక సజావుగా అవుతుందండి. ఈ బాబుకి కంప్లీట్గా మంచి పీరియడ్ వచ్చేసేసి 2028 నుంచి మొదలవుతుందండి. ఇప్పుడు సమయం బాగుంది. 2025 నుంచి 2028 వరకు మటుకు సమయం పూర్తిగా అనుకూలంగా లేదండి. ఆ సమయంలో పెళ్లి కాకపోతే పెళ్లి ప్రయత్నాలు చేయకూడదు. ఉద్యోగం కొత్తగా ఉద్యోగం మారాలనుకుంటే ఉద్యోగ ప్రయత్నాలు ఆ సమయంలో చేయకూడదు. కొత్త పనులు ఏవి చేయకూడదండి. కొంచెం ఆరోగ్యరీత్యా కూడా జాగ్రత్త ఉండాలి. ఆ సమయంలో మేజర్ ప్రాబ్లం అని కాకపోయినా కొంచెం ఇబ్బంది ఆ సమయం పూర్తిగా అనుకూలంగా లేదండి. దైవ సహకారం తక్కువగా ఉన్న సమయం అది. ఆ సమయంలో వీరు మేధా దక్షిణామూర్తి ఆరాధన ఎక్కువ చేస్తూ ఉంటే కనుక ఆ సమయం అంతా కూడా అంటే బాగాలేని సమయం కూడా ఫలవంతంగా గడవడానికి అవకాశం ఉంది. పీరియడ్ మళ్ళీ చెప్తున్నానండి, 2025 నుంచి 2028 ఈ పీరియడే కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అందుకని కొత్త పనులు ఏం చేయకుండా యథావిధిగా రొటీన్గా సాగితే అలాంటి ఇబ్బంది ఉండదు. కానీ దైవాన్ని ఆశ్రయించాలి. మేధా దక్షిణామూర్తి స్వామివారి ఆరాధన చేసుకుంటే ఆ సమయం కూడా చక్కగా వెళ్తుందండి. ఇతనికి 2028 నుంచి రాజయోగం ఇతని కుండలిలో ప్రారంభం అవుతూ ఉంది. అక్కడి నుంచి 19 చాలా మంచి పీరియడ్ అండి ఇతనికి. చాలా బాగా ఉంది. మీరు అసలు మీ బాబు గురించి అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. ఒక 4-5 తర్వాత నుంచి మంచి అనుకూలతలు ఉన్నాయి బాబుకి. అంటే 2028 నా ఉద్దేశం, 2028 నుంచి చక్కటి అనుకూలతలు చూస్తారు. సో ఈ విధంగా మేధా దక్షిణామూర్తి స్వామివారి ఆరాధన చేసుకుంటే చక్కగా ఉంటుందండి. హలో 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 చెప్పండి. హలో హలో మీ వాయిస్ వినిపిస్తుంది, చెప్పండి. హలో 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 చెప్పండి అమ్మా. బాబు పేరు శశికుమార్ అండి. ఓకే. 1999 పుట్టాడండి. అలాగేనమ్మా. మంత్ డేట్ కూడా చెప్పండి. మంగళవారం ఉదయం 7:40 పుట్టాడండి. ఏ తారీఖున పుట్టాడు, ఏ నెలలో పుట్టాడండి? 1999 అండి, జూలై 27. ఓకే. సమయం అండి? 7:40 అండి, ఉదయం. ఉదయం. బాబుకి ఎలా ఉంటుంది చూద్దాం. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? బాబుకు బిజినెసా లేకపోతే జాబా ఎలా ఉంటుందని తెలుసుకుందామండి. ఓకే. ప్రస్తుతం ఏం చేస్తున్నారండి బాబు? ప్రస్తుతం ఫ్లిప్కార్ట్ లో టెంపర్ గా చేస్తున్నారండి. ఓకే ఓకేనండి, ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. ఇతనికి ఉద్యోగానికి అనుకూలంగా ఉంది ఇతని జాతకము, మరియు వ్యాపారానికి కూడా అనుకూలంగా ఉంది. అయితే ఇక్కడ చిన్న కండిషన్ ఏంటంటేనండి, కనీసం ఒక 5 ఉద్యోగం చేసిన తర్వాతే వ్యాపారానికి అనుకూలంగా ఉందండి. ఎప్పుడైనా సరే కనీసంలో 5 ఒకళ్ళ కింద ఇతను పనిచేసిన తర్వాతే ఇతని జాతకంలో ఉన్న గ్రహస్థితులు వ్యాపారానికి చక్కటి దీవెన అందిస్తూ ఉన్నాయి. వ్యాపారం బాగా ఉన్నా స్టార్టింగ్ వ్యాపారం కలిసిరాదు ఇతనికి. 5 ఉద్యోగం చేసిన తర్వాత వ్యాపారం చక్కగా ఉంటుంది. దేంట్లో అయినా గ్రోత్ బాగా ఉందండి ఇతనికి. ఈ 2022 ఏప్రిల్ నుంచి
2025 డిసెంబర్ ఈ పీరియడ్లో ఎప్పుడో ఒకసారి అంటే ఏదో ఒక సమయంలో ఒక మంచి మార్పు వృత్తిరీత్యా చోటు చేసుకుంటుందండి. అంటే ఒక టర్నింగ్ పాయింట్ ఇతని జాతక రీత్యా ఉంది. ఈ దానికి సమయం వచ్చేసి 2022 ఏప్రిల్ నుంచి 2025 డిసెంబర్ లోపల వృత్తిరీత్యా మంచి మార్పు ఉందండి ఇతని జాతక రీత్యా. కానీ ఇప్పుడే ఒకవేళ ఉద్యోగం చేసి 5 ఏళ్ళు అయితే వ్యాపారంలో దిగచ్చు. ఉద్యోగం చేసి 5 ఏళ్ళు కాకపోతే కనుక 5 ఏళ్ళు కంప్లీట్ అయిన తర్వాతే వ్యాపారంలో దిగడం మంచిదండి. ఏదైనా కూడా రెండింటికి ఇతను కుండలి సపోర్టింగ్గానే ఉందండి. హలో 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 చెప్పండి. హలో హలో చెప్పండి. హలో 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 చెప్పండి. వినిపిస్తుంది. హలో హలో సార్, మీరు టీవీ సౌండ్ తగ్గించుకోండి, లేకపోతే నా వాయిస్ మీకు వినిపించదు. హలో 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 చెప్పండి. మా పాప గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. అలాగేనండి, చెప్పండి, వివరాలు చెప్పండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 6/8/2001 అండి. ఆగస్ట్ అండి. ఏంటండి? ఆగస్టు నెలలో పుట్టిందా పాప? హలో, ఆగస్ట్ లో పుట్టిందా అని అడుగుతున్నానండి. హలో, 6/8/2001 సమయం చెప్పండి. సమయం రాత్రి 8:30 అండి. ఎక్కడ పుట్టిందండి అమ్మాయి? సత్తెనపల్లి అండి. ఓకే, చెప్పండి, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అమ్మాయి జాబ్, మంచి జాబ్ ఎప్పుడు వచ్చిందని. ఇప్పుడు జాబ్ చేస్తున్నాయి అమ్మాయి? లేదండి, ఫైనల్ ఇయర్ ఇప్పుడు. ఓకేనండి. ఈ పాపకి 2022 సెప్టెంబర్ నుంచి సమయం అనుకూలంగా ఉందండి. ఉద్యోగ రీత్యా కానివ్వండి, పెళ్లి రీత్యా కానివ్వండి, దేనికైనా కూడా సమయం అప్పుడు అనుకూలంగా ఉంది. 2022 సెప్టెంబర్ వరకు కొంచెం ఇప్పుడు ప్రస్తుతం కొంచెం అంత బాగాలేదండి. గత 1 ఇయర్గా 2 ఇయర్స్గా కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి ఈ పాప జాతక రీత్యా. ఈ 2022 జూన్ తర్వాత నుంచి ఈ ఇబ్బందుల నుంచి గట్టెక్కుతారండి. సెప్టెంబర్ నుంచి మంచి శుభ సమయం ఈ పాప జాతక రీత్యా ప్రారంభమవుతుందండి. వృత్తిరీత్యా బాగుందండి, ఈ పాపకు వచ్చిన డోకా ఏం లేదు, మంచి వృత్తి ఉంది ఈ పాప జాతక రీత్యా. పెళ్ళికి కూడా ఈ పాపకి అనుకూలంగానే ఉందండి. హలో, హలో మేడం చెప్పండి. ఎన్ని నిమిషాలండి? నిమిషాలు ఐడియా లేదండి, 11 గంటల లోపు లోపన్నారండి. సరే, ఓకేనండి. ఎక్కడ పుట్టారండి? వంగిపురం అండి. డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిక్ట్ వస్తుంది? గుంటూరు డిస్ట్రిక్ట్, పచ్చివాడ మండలం. ఓకే, చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా ఫ్యూచర్ గురించి తెలుసుకోవాలనుకున్నాను, జాబ్ గురించి. ఓకే, ప్రస్తుతం ఏం చేస్తున్నారండి మీరు? ప్రస్తుతం ఖాళీ అండి. రెండు వేల 2023 ఏప్రిల్ వరకు మీ కుండలి ప్రకారం మీకు అంత అనుకూలతలు కనిపించట్లేదండి. పరిహారం చేసుకుంటేనే మీకు బాగా ఉంటుంది. అంటే మీకు 2019 మొదలుకొని ఇబ్బందులు మొదలైనాయి. అంటే 2019 సగం నుంచి
ఈ పరిస్థితి ఏదైతే ఉందో 2023 ఏప్రిల్ వరకు కూడా కొనసాగుతాయండి. దీనికి మీరు పరిహారం చేసుకోవాలి. మీరు ప్రతి బుధవారము విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి తులసిమాల సమర్పించి అర్చన చేయించుకొని రండి. అలాగే ప్రతి మాస శివరాత్రి కూడా పరమశివుడికి అభిషేకం చేయిస్తే కనుక మీకు ఇప్పుడు కూడా సమయం అనుకూలంగా మారుతుందండి. ఈ పరిహారం చేసుకుంటేనే మీకు బాగుంటుందండి. లేకపోతే 2023 ఏప్రిల్ వరకు కొంచెం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. తర్వాత మీరు ఏ పరిహారం చేసుకున్నా చేసుకోకపోయినా 2023 ఏప్రిల్ తర్వాత బాగుంది. ఈ లోపల కూడా అంటే 2023 ఏప్రిల్ అంటే దగ్గర దగ్గరగా మనకి సంవత్సరం పైన వ్యవధి ఉంది కాబట్టి ఈ పరిహారం చేసుకోండి. బుధవారం విష్ణుమూర్తి ఆలయానికి తులసిమాల తీసుకువెళ్ళి అర్చన చేయించుకోండి. అలానే మాస శివరాత్రి రోజు పరమశివుడికి అభిషేకం చేయించండి. ఈ రెండిట్లో ఏ పరిహారం చేసినా ఓకేనండి. రెండిట్లో ఏదో ఒకటే చేయదలుచుకుంటే మటుకు బుధవారం విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళండి. మీరు ఇమీడియట్గా అది చేస్తే కనుక ఒక 5-6 వారాల తర్వాత నుంచి మీకు అనుకూలతలు నెమ్మది నెమ్మదిగా ప్రారంభం అవుతాయండి. శుభం. హలో 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 చెప్పండి. నమస్కారం మేడం. హలో హలో చెప్పండి అమ్మా. మా బాబు గురించి అండి. అలాగే చెప్పండి. 5వ తేదీ 11వ నెల 1983 రాత్రి 8:40 1983 అండి. 83 రాత్రి 8:40. ఓకే. ఎక్కడ పుట్టారండి? నెల్లూరు. చెప్పండి, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? జాబు మారాలనుకుంటున్నారు మేడం. మారలేకపోతే జీతం ఏమో పెరగటం లేదు, కానీ పేరేమో వస్తుంది కానీ జీతం పెరగటం లేదు. జాబు మారాలంటున్నాడు. అది ఎప్పుడు ఎలా ఉంది జాతకం అని. ఓకే. ఈ 2022 ఏప్రిల్ తర్వాత నుంచి ఉద్యోగం మారటానికి అనుకూలంగా ఉందండి. 2022 ఏప్రిల్ వరకు ఉద్యోగం మారటానికి అనుకూలంగా లేదండి ఇతనికి. అంటే 2021 మే నుంచి 2022 ఏప్రిల్ వరకు మారదామని ఎంత ప్రయత్నించినా మారలేడు. ఉన్నది కూడా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఏప్రిల్ వరకు ప్రయత్నంలో ఏం చేయొద్దని చెప్పండి. ఏప్రిల్ తర్వాత నుంచి ప్రయత్నం స్థానచలనం చక్కగా ఉంది, అప్పుడు ప్రయత్నం చేయమని చెప్పండి. బాగుంటుందండి. ఓకే. హలో చెప్పండి. నమస్కారం. నమస్కారం అండి, చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 1994. ఓకే. సెప్టెంబర్ ఓకే 04. 4వ తారీఖు పుట్టారండి? అవునండి. సమయం అండి? నైట్ 10:30 అండి. ఓకే. ఎక్కడండి, ఎక్కడ పుట్టారు? గురువాడ కృష్ణా డిస్ట్రిక్ట్ అండి. ఓకే, చెప్పండి, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఉద్యోగ రీత్యా ఇప్పుడు కంపెనీ మారటం బెటరా, లేకపోతే విదేశీయానం కోసం వెయిట్ చేయడం బెటరా? అంటే కొన్ని గత 3 సంవత్సరాలుగా విదేశీయానం కోసం వెయిట్ చేస్తున్నారు. ఓకే, అది ఆగింది. ఆ తర్వాత మ్యారేజ్ గురించి కూడా ఎప్పుడు జరగచ్చు, ఏ సమయం మంచిగా ఉంది అని కొద్దిగా చెప్తా. ఓకే, అంటే స్వదేశంలో ఉద్యోగం మంచిదా, విదేశాల్లో ప్రయత్నానికి మీ కుండలి అనుకూలంగా ఉందా, మరియు వివాహం గురించి. ఓకేనండి. మీకు 2023 మార్చి తర్వాత నుంచి విదేశాలు వెళ్ళడానికి మీ జన్మ జాతకం చక్కగా సహకరిస్తూ ఉందండి. అప్పుడు ప్రయత్నాలు చేయండి, బాగా వస్తుంది. కాకపోతే ఒకటి మీకు ఏమంటారు, వృత్తిపరంగా మంచి వృత్తి జీవితం ఉందండి. అంటే ఉద్యోగము మంచి, సెటిల్మెంట్ బాగా ఉందండి. మీ అసోసియేషన్స్లో అంటే మీ చుట్టాల్లో కానివ్వండి, మీ స్నేహితుల్లో కానివ్వండి, మీకు తెలిసిన వాళ్ళలో కంపేర్ చేసుకుంటే ఉద్యోగంలో చక్కటి సెటిల్మెంటు మీ జాతక రీత్యా ఉందండి. అయితే విదేశాలకు మరకు కొంచెం నెమ్మదిగా అవుతుంది. 2023 మార్చి తర్వాత మీ ప్రయత్నాలన్నీ సఫలీకృతం అవుతాయండి. మీరు అక్కడ ఫ్లై ఆఫ్ అవ్వడానికి ఛాన్సెస్ చక్కగా ఉన్నాయి. వివాహ రీత్యా సమయం ఇప్పుడు, అంటే మీరు ఒకవేళ మీ పెద్దలు ఏమైనా ప్రయత్నాలు చేస్తూ ఉంటే సమయం అనుకూలంగానే ఉందండి. వివాహ రీత్యా ప్రయత్నాలు చేయొచ్చు. కాకపోతే ఒకటి ఏంటంటే, మీరు వివాహ ప్రయత్నం చేసేప్పుడు ఏదైనా అమ్మవారి ఆలయంలో అంటే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే స్వయంభూగా వెలిసిన అమ్మవారు దేవాలయాలు ఏదో ఒకటి దర్శించుకొని అప్పుడు ప్రయత్నాలు చేయండి. అంటే నా ఉద్దేశం ఇంద్రకీలాద్రి, విజయవాడ దుర్గమ్మ ఆలయం కానీ, ఇలా ఏదైనా ఒకటి స్వయంభూగా వెలిసిన ఆలయంకి వెళ్ళి ఒకసారి పెళ్ళి బాగా అవ్వాలని చెప్పి దండం పెట్టుకొని అప్పుడు ప్రయత్నాలు చేయండి.
చక్కగా ఉంటుందండి. ఉద్యోగ రీత్యా మటుకు మీ జాతకం అమోఘంగా ఉందండి. హలో 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 చెప్పండి అమ్మా. పేరు సాయి ప్రవీణ్ అండి. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 1994 అండి. ఓకే. 95 అండి. సరేనండి. 1995 అండి. అక్టోబర్ 3 అండి. అక్టోబర్ 3 1995 సమయం అండి. సమయం మంగళవారం 7:45 అండి. పొద్దున పూట అండి రాత్రి పూట? ఉదయం అండి. ఉదయమే. ఓకే. ఏ స్థలంలో పుట్టారండి? ఊరు పేరు చెప్పమంటారా? అవునండి. మంగళగిరి అండి. మంగళగిరి. ఓకే. పేరేంటండి? సాయి ప్రవీణ్. ఓకే చెప్పండి, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు ఉద్యోగం గురించి అండి, పెళ్లి గురించి, హెల్త్ కూడా బాగోదు. ఓకే. ప్రస్తుతం ఎందులో చేస్తున్నారండి బాబు? బీటెక్ అయిపోయిందండి, ఖాళీ జాబ్ సెర్చ్ లో ఉన్నారు. ఓకే, సెర్చ్ లో ఉన్నారు. ఓకే. హెల్త్ ప్రాబ్లం ఉందా? కొంచెం హెల్త్ కూడా బాగోదు మ్యామ్. ఓకే. ఈ బాబు డెలివరీ అప్పుడు మీకు ఏమైనా ఇబ్బందులు అయినాయా అండి? ఇబ్బందులు ఏం లేవు, సిజరీన్ అయిపోయింది, పెద్ద ఆపరేషన్ తీశారు. ఓకే. ఎవరైనా అంటే పెద్దలు ఎవరైనా స్వర్గస్థులు అయ్యారా ఈ బాబు పుట్టడానికి సంవత్సరం ముందు, కానీ పుట్టిన 3-4 సంవత్సరాల లోపల? అదేం లేదు మ్యామ్. మీ వైపు కానీ మీ హస్బెండ్ వైపు కానీ? అదేం లేదు. సరే. అంటే అమ్మగా చనిపోయారు, మా అమ్మగారు నా కడుపులోపు అమ్మగా చనిపోయారు. అదే నేను అడిగేది. ఓకే. నాకు కడుపులో బాబప్పుడు అమ్మ చనిపోయింది. ఓకే. ఒక పని చేయించండి, ఈ బాబు చేత అమావాస్య రోజు అండి మెమ్మగారి పేరు మీద అన్నదానానికి కట్టమని చెప్పండి. ఈ బాబాయ్ వెళ్ళి కట్టాలి, అది కూడా మెమ్మగారి పేరు మీద. ప్రతి నెల వచ్చే అమావాస్య ఇంతమందికి అంతమందికి నేను లేదండి, ఎవరో ఒక మనిషి కావచ్చు, ఇద్దరు మనుషులు కావచ్చు. గుళ్ళల్లో అన్నదానాలు జరుగుతూ ఉంటాయి, లేదంటే ఏదైనా అనాథాశరణాలయంలో అయినా సరే అన్నదానానికి కొంచెం అమౌంట్ మీ శక్తి కొలది ఎంత అయితే అంత. ఒకవేళ దానికి సహకరించకపోతే ఏదైనా ఒక బ్రాహ్మణ్ని, పూజారిని, పురోహితుల్ని ఎవరినైనా తీసుకొని వాళ్ళకి మోయనం ఇవ్వండి. కేజింబావు బియ్యము, కొంచెం కందిపప్పు, చింతపండు, ఆకుకూర, బెల్లము ఇవన్నీ కలిపేసేసి మోయినం దక్షిణత సహా ఇవ్వండి. ఇలా ప్రతి అమావాస్య రోజు ఈ బాబు చేత చేయించండి. ఇవన్నీ మీకు గుర్తుండదు అనుకుంటే ఎవరో ఒకరికి భోజనం పెట్టమని చెప్పండి ఆ రోజు, పర్వాలేదు. అంటే బిచ్చగాళ్ళకు అవ్వచ్చు, లేదంటే మీ పని మనుషులకు అవ్వచ్చు, వాచ్మెన్ కవ్వచ్చు. ఈ బాబు చేతిలోంచి ఫుడ్ డొనేషను మెమ్మగారి పేరు అనుకొని వెళ్ళాలి. అంటే ఇతను అమ్మమ్మ గారి పేరు అనుకొని చేయాలండి. చేస్తే ఆవిడ ఆశీస్సులు ఇతనికి అంది, చాలా బాగా ఉంటుంది. ఈ పరిహారము ఎప్పుడు చేస్తూ ఉంటానండి. మీరు ఇంకా ఈ బాబుజీ విషయం గురించి మీరు చింత కలత పడాల్సిన అవసరం లేదండి. ఈ బాబుకి ఏ సమస్య వచ్చినా అమావాస్య ఈ పరిహారంతో ఉన్న చిక్కులన్నీ కూడా విడిపోతాయి. ఎందుకంటే పెద్దల ఆశీస్సులు చక్కగా కనిపిస్తూ ఉన్నాయి, అందుకే అడిగాను. మెమ్మగారి ఆశీస్సులు చక్కగా ఉన్నాయండి ఈ బాబు మానవుడి మీద. సో ఈ బాబుని అమావాస్య రోజు గౌరవప్రదంగా ఆవిడ పేరు మీద ఏదైనా పుణ్యకార్యాలు చేయిస్తూ ఉండండి, మంచి మార్పు చూస్తారండి. ఆ పరిహారం చేసుకుంటే జాతకం అత్యద్భుతంగా మంచి రాజయోగంగానే ఉందండి. హలో 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 చెప్పండి అమ్మా. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. హలో హలో వినిపిస్తుందండి, చెప్పండి. నా పేరు ప్రీతి అండి. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ నవంబర్ 8, 1995. నవంబర్ 8, 1995. ఏ సమయంలో పుట్టారు? మార్నింగ్ 7:30. ఓకే. ఎక్కడ పుట్టారండి? తిరుపతి. ఓకే చెప్పండి అమ్మా, మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారు? జాబ్ గురించి అండి. ఓకే. ప్రస్తుతం ఎక్కడన్నా చేస్తున్నారా మీరు? జాబ్ ఏం చేయడం లేదు ప్రెసెంట్. ఓకే. ఏం చదువుకున్నారు? హలో, ఒక నిమిషం లైన్ లో ఉండండి. ఓకే. చూడండి, మీకు మీ జాతక రీత్యా ఉద్యోగం అంటే మీరు పుట్టిన స్థలం నుంచి దూర ప్రాంతంలో, విదేశాల్లో కానీ, లేదా మీరు పుట్టిన స్థలం నుంచి చాలా దూర ప్రాంతంలో అయితే చక్కటి ఉద్యోగం ఉంది. కానీ మీ జాతకము ఉద్యోగానికంటే ఎక్కువగా బిజినెస్కి సపోర్టింగ్గా ఉందండి.
ఏదైనా ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ ఇలాంటివి పెట్టుకుంటే చక్కగా ఉంటుందండి. ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ కానీ, రైస్ బిజినెస్ కానీ, వాటర్ బిజినెస్ కానీ, మిల్క్ బిజినెస్ కానీ, ఇవి ఏవైనా సరే బాగా ఉంది మీకు. ఒకవేళ ఉద్యోగమే చేయాలి అని మీరు అనుకుంటే కనుక ప్రతిరోజు సూర్యనారాయణమూర్తి అష్టకం చదువుకోండి. సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యం ఇచ్చి సూర్యనారాయణమూర్తి అష్టకం చదువుకోండి. ఇప్పుడు మనం మాఘమాసం మనకి ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుందండి. మీరు రథసప్తమి రోజు పాలు పొంగిచ్చి, అంటే మీ ఇంట్లో పాలు పొంగిచ్చి, ఒకవేళ పాలు పొంగిచ్చడం అదంతా మీకు కుదరకపోయినా పర్వాలేదు, రేగిపళ్ళు దొరికితే రేగిపళ్ళు నవోజం పెట్టండి. రేగిపళ్ళు దొరకని పక్షంలో కేజీ బావు బెల్లము మీ దగ్గరలో ఉన్న దేవాలయంలో ఇచ్చేసి రండి. సూర్యుడికి ఆ రోజు దండం పెట్టుకోండి. సూర్య అష్టకం 3 సార్లు చదువుకోండి. మీకు ఏ దేవుడి బుక్కుల్లో అయినా సూర్య అష్టకం దొరుకుతుంది. అది 3 సార్లు చదువుకోండి రథసప్తమి రోజు. ఎందుకంటే చాలా మంచి శుభదినం అది. మీకు వృత్తిరీత్యా మంచి అనుకూలతలు వస్తాయండి. అంటే ఉద్యోగం చేయాలనుకుంటే మంచి అనుకూలతలు వస్తాయి. మీరు అలానే ప్రతి ఆదివారం కూడానండి, ఏదో ఒక సమయం అనుకొని ప్రతి ఆదివారం ఆ సమయంలోనే సూర్యాష్టకం చదువుకోవడం, సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యప్రదానం చేయడం వల్ల మీకు వృత్తిరీత్యా చక్కటి అనుకూలతలు ఉంటాయి. కాకపోతే మీకేంటంటేనండి, జనరల్గా ఏంటంటే పెళ్ళైన తర్వాత భర్తకి కలిసి వస్తుంది, కాకపోతే మీకు పెళ్ళైన తర్వాత మీకు కలిసి వస్తుందండి. మీ జాతకం చక్కగా ఉంది. పెళ్ళైన తర్వాత ఉద్యోగానికి అనుకూలంగా ఉంది. పెళ్ళి కాకముందు ఈ పరిహారం చేసుకోండి, చక్కగా ఉంటుందండి. హలో, నమస్తే అమ్మా. నమస్తే అండి, చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 3rd July 1997 అండి. 3rd July 1997 అండి. ఓకే. వచ్చేసి కోడూరు కడప డిస్ట్రిక్ట్ అండి. ఓకే. ఏ సమయంలో పుట్టారండి? మార్నింగ్ 3:20. అంటే 3వ తారీఖు తెల్లవారుజామునేనా అండి? అవునండి. ఓకే. ఎక్కడ పుట్టారండి? కోడూరు కడప డిస్ట్రిక్ట్ అండి. ఓకే, చెప్పండి, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పిల్లలు లేరు మేడం, మ్యారేజ్ అయ్యి 5 ఇయర్స్ అవుతుంది. ఓకే. పేరండి? వెంకట తులసి లక్ష్మి అండి, తులసి అని పిలుస్తారు. ఓకే. మీకు సంతానానికి కొంచెం చిన్న పరిహారం చేసుకోవాలండి. అంటే సంతానం విషయంకి వస్తే ఇద్దరు జాతకం పరిశీలించినప్పుడే బాగా కరెక్ట్గా చెప్పడానికి వస్తుంది. బట్ మీ ఇప్పుడు మీరు ఇచ్చిన ఈ జాతక రీత్యా మీకు సంతానం కలగాలంటే కనుక ఈ చిన్న పరిహారం చేసుకోండి. మీరు ప్రతిరోజు కుదిరితే, లేదంటే ప్రతి గురువారం గజేంద్ర మోక్షం పారాయణం చేయడానికి ప్రయత్నించండి. గజేంద్ర మోక్ష ఘట్టము వినడానికైనా సరే, లేదంటే చదవడానికైనా ప్రయత్నించండి. ప్రతి గురువారం చేయండి. దీంతోపాటు మీరు అరిసెలు, మనం జనవరి సంక్రాంతి అప్పుడు అరిసెలు చేసుకుంటాం కదా, ఈ అరిసెలని చిన్నపిల్లలకి పంచిపెట్టాలండి. అరిసెలు కొన్నా పర్వాలేదు, మీరు చేసినా పర్వాలేదు, ఈ పంచడము మీరు పౌర్ణమి తిథి రోజు చిన్న చిన్న పిల్లలకి అరిసెలు పంచిపెడుతూ ఉండండి. మీ కడుపు పండుతుందండి. గజేంద్ర మోక్షం ప్రతి గురువారం వినడానికి కానీ చదవడానికి కానీ ప్రయత్నించండి. అంటే ఈ పరిహారాలు చేసుకుంటే మీకు సంతానానికి అనుకూలంగా ఉంటుందండి. హనుమంతుడి ఆశీస్సులు మీకు చాలా బాగా ఉన్నాయండి. మీకు ఏ మనసులో ఏ కోరుకున్నా హనుమంతుడి దగ్గర వెళ్ళి చెప్పుకోండి, తొందరగా ఆ కోరిక తీరుతుందండి. శుభం. హలో. హలో. హలో, చెప్పండి. మేడం, నా పేరు శ్రీలత మేడం. ఓకే, చెప్పండి. 1990 జనవరి 9 మేడం డేట్ ఆఫ్ బర్త్. 1990. సమయం అండి? సమయం బుధవారం తెల్లవారుతో 11:40 లేదు. పొద్దున పూట 11:40కి? అవును మేడం. ఓకే, ఎక్కడ పుట్టారండి? ఇక చిత్తూరులో మేడం.
మీదేనండి ఇది? అవును మేడం. పేరండి, మీ పేరు? శ్రీలత మేడం. ఓకే, చెప్పండి, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం పిల్లల గురించి మేడం. సంతానం గురించి. ఓకే, ఎన్నాళ్ళైందండి మ్యారేజ్ అయ్యి? 11 ఏళ్ళైంది మేడం. సంతానం గురించి కొంచెం మీ దాంట్లో పూర్తిగా అనుకూలంగా లేదండి సంతాన రీత్య. మీరు అంటే కొంచెం లేట్ సంతానమే ఉంది. మీరు ఈ చిన్న పరిహారం అంటే సంతానము స్థానం పూర్తిగా అనుకూలంగా లేదండి మీ జాతకంలో. మీరు ఈ పరిహారం చేసుకోండి. ప్రతి నెల సంకష్ట చతుర్థి వ్రతం చేయండి. సంకష్ట చతుర్థి రోజు మీకు ఓపిక ఉంటే ఉపవాసం చేయండి. ఉపవాసం చేసే ఓపిక లేకపోతే గణేశుడు ఆలయానికి వెళ్ళి ఆయనకు అభిషేకం చేయించండి ప్రతి నెల వచ్చే సంకష్ట చతుర్థి రోజు. ఒకవేళ మీకు సంకష్ట చతుర్థి రోజు ఆడవాళ్ళు కాబట్టి మీకు ఋతుక్రమం అడ్డం వచ్చి ఆ రోజు చేయలేకపోతే కనుక, అంటే ఒకవేళ చెయ్యలేని పక్షంలోనే చవితి తిథి రోజు మీరు అంటే బహుళ పక్షంలో వచ్చే చవితి తిథి, కృష్ణపక్షంలో వచ్చే చవితి తిథి కానివ్వండి లేకపోతే శుక్లపక్షంలో వచ్చే చవితి తిథి రోజు కానివ్వండి, ఏదో ఒక చవితి తిథి రోజు మీరు గణపతి ఆలయానికి వెళ్ళి గరికని సమర్పించి అభిషేకం చేయించి దండం పెట్టుకొని రావాలండి. మీకు వీలుంటే కనుక కేతు భగవానుడికి సంబంధించిన జపము దానాలు చేయించుకోండి. సంతాన రీత్యా అనుకూలతలు ఉంటాయండి. కొంచెం ఈ పరిహారాలు చేసుకుంటేనే మీ కడుపు పండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. వీలైనంత వరకు మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు పుణ్యస్త్రీలకి ముత్తైదువులకి తాంబూలం ఇస్తూ ఉండండి. పళ్ళతోటి తాంబూలం ఇస్తూ ఉండండి. ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ దేవాలయంలో ఉన్న దేవీ దేవతలకి కనీసం 6 డజన్ పళ్ళన్నా ఇచ్చి రావడం మొదలు పెట్టండి. దీంతో కూడా మీకు సంతాన రీత్యా అనుకూలతలు ఉంటాయండి. కథ మీరు కుదిరితే కనుక కేతు భగవానుడికి సంబంధించిన జపము దానాలు చేయించుకుంటే కనుక మంచిదండి. శీఘ్ర సంతాన ప్రాప్తి ఉంటుంది మీ జాతక రీత్యా. హలో, నమస్తే అమ్మా. నమస్తే అండి, చెప్పండి. మా పాప యామిని కృష్ణ అండి. ఓకే, తన డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 6th May 1996 మేడం. ఓకే, ఏ సమయంలో పుట్టారండి? 2:52 మధ్యాహ్నం. మధ్యాహ్నం, ఓకే. ఎక్కడ పుట్టారండి? మచిలీపట్నం మేడం. ఓకే, చెప్పండి, దేని గురించి తెలుసుకోవాలని? పాప కెరీర్ ఎలా ఉంటుంది? ఇప్పుడు జాబ్ ప్రెసెంట్ జాబ్ లో ఉందండి. కెరీర్ ఎలా ఉంటుంది? మ్యారేజ్ విషయం, వివాహ సంబంధాలు చూడాలనుకుంటున్నాం. ఈ పాపకి మంచి కెరీర్ ఉంది కదండి. కాకపోతే ఈ పాప పెళ్ళైన తర్వాత నుంచి ఈ అమ్మాయి కంటే వీళ్ళ ఈ అమ్మాయి ఎవరిని పెళ్లి చేసుకుంటుందో అతని కెరియర్ చాలా బాగా ఉంది. అంటే పెళ్ళైన వెంటనే కలిసి వస్తుంది. సో ఆ పాపకి మంచి పేరు వస్తుందండి పెళ్ళైన వెంటనే. కళ్యాణానికి సమయం 2022 నవంబర్ తర్వాత నుంచి అనుకూలంగా ఉందండి. మీరు ప్రయత్నిస్తూ ఉంటే కనుక ఆ సమయంలో ఇప్పుడు కనుక ఇప్పుడు మటుకు ఈ 2021-2022 నవంబర్ వరకు కళ్యాణానికి అనుకూలంగా లేదండి. ఒకవేళ మీరు ప్రయత్నించినా సరే వృధా ప్రయాసే అవుతుంది. 2022 నవంబర్ తర్వాత నుంచి కళ్యాణ గడియలు చక్కగా ఆరంభం అవుతున్నాయండి. ప్రయత్నించండి. పాపకి వృత్తి జీవితం బాగుంది కానివ్వండి. పెళ్ళైన తర్వాత ఈ పాప వృత్తి జీవితం యోగం అంతా ఈ అమ్మాయికి వచ్చే హస్బెండ్కి వెళ్తుంది. అయితే ఈ పాప అంటే ఇద్దరికి బ్యాలెన్స్డ్గా వెళ్ళాలంటే కనుక ఈ పాప దుర్గామ్మవారి ఆరాధన చేస్తే కనుక అతనికి యోగం పడుతుంది, ఈ అమ్మాయికి యోగం పడుతుందండి. అప్పుడు వృత్తి జీవితం పెళ్ళైన తర్వాత కూడా బాగా ఉంటుందండి. సో దుర్గామ్మవారిది శ్రీదేవి ఖడ్గమాలు కానివ్వండి, లేదంటే దుర్గమ్మవారికి సంబంధించిన ఏ ఆరాధన అయినా ఏదైనా చేసుకోమని చెప్పండి, బాగుంటుంది. పెళ్లి రీత్యా మటుకు 2022 నవంబర్ తర్వాత నుంచే మీరు ఏ ప్రయత్నాలన్నా చేయండి అమ్మ, చక్కగా కలిసి వస్తుంది. ఈ అమ్మాయి ఎవరినైతే పెళ్లి చేసుకుంటుందో అతనికి బాగా కలిసి వస్తుందండి. వైవాహిక జీవితం చక్కగా ఉంది. అంటే ఎక్కువ ఈ పాపకి ఉద్యోగం చేసే కంటే కూర్చున్న చోట తినే యోగం ఎక్కువగా ఉంది. కాకపోతే ప్రొఫెషనల్ వైజ్ కనుక ఏదో ఒకటి చెయ్యాలి, ఖాళీగా కూర్చోకూడదు అన్న ప్యాషన్ ఉంటే మటుకు దుర్గమ్మవారి ఆరాధన చేసుకుంటే కనుక చక్కగా ఉందండి. ఉద్యోగ రీత్యా కూడా బాగా ఉంటుందండి. పాప జాతకం బాగా ఉంది, మీరేమీ దిగులు పడాల్సిన అవసరం లేదు.
హలో సార్ నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. నా పేరు వెంకటరమణ. ఓకే. 24/6/68 కొంచెం గట్టిగా చెప్పరా అండి, వినిపించట్లేదు. 24/6/68 జూన్ 24 68. ఓకే, సమయం అండి. హలో చెప్పండి. జూన్ 24/1968 ఏ సమయంలో పుట్టారండి? టైం తెలియదు మేడం. టైం తెలీదా? ఓకే, అంటే పొద్దున పుట్టి పుట్టారా, మధ్యాహ్నమా, రాత్రా, సాయంత్రమా, ఇలా కూడా ఐడియా? మీరు కొంచెం గట్టిగా మాట్లాడరండి, మీ వాయిస్ అసలు నాకు తెలీదు. టైం తెలియదు. సరే, మీ సమస్య చెప్పండి. అదే, వ్యాపారిచ్చా బాగోలేదు, ఏంటి ఆరోగ్య రీత్యా కూడా బాగోట్లేదు. ఓకే, మీ పేరు ఏంటండి, పూర్తి పేరు? పేరు పేరు ఏంటండి? ఓకే, హలో, ఒక్క నిమిషం లైన్లో ఉండండి. హలో హలో మీరు ప్రతి మంగళవారము కుక్కలకి ఆహారం తినిపించడం వల్ల వృత్తిపరంగా మీకు బాగా ఉంటుందండి. శని భగవానుడి బలం మీకు చాలా బాగా ఉంది. శని భగవానుడి బలం ఉండడం వల్ల కొంచెం నెమ్మదిగా మీకు వృద్ధిని, అభివృద్ధిని, పురోభివృద్ధిని ఇచ్చిన స్థిరంగా ఇస్తాడండి. దీనికి మీరు ఇచ్చిన పరిహారం చేసుకోవాలి. ప్రతి మంగళవారము సాయంత్రం 4 లోపల మీకు అనువైన సమయం చూసుకొని కుక్కలకి వీలైన కుదిరితే నల్ల కుక్క, లేకపోతే ఏ రంగు కుక్క అయినా పర్వాలేదండి, వీలైనంత వరకు ఆహారాన్ని తినిపించడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీరేమన్నా జంతువుని, కుక్కల్ని పెంచుకుంటే వాటికి మీరు ఫీడ్ చేసేది, వాటికి తినిపించేది పరిహారం కింద లెక్కలోకి రాదండి. వీధి కుక్కలకి మంగళవారం పూట ఏదో ఒకటి మీరు డొనేట్ చేస్తూ, అంటే తినిపిస్తూ ఉండండి, ఆహారం తినిపిస్తూ ఉండండి. ఇలా చేస్తూ ఉంటే మీకు అనుకూలతలు వస్తాయండి. శని భగవానుడు ఆశీస్సులు మీకు కంప్లీట్గా రిలీజ్ అవ్వాలి. కంప్లీట్గా రిలీజ్ అయిన తర్వాత బాగా ఉంటుందండి. ఈ 2022 ఏప్రిల్ తర్వాత నుంచి మీకు శని బలం, మీ జాతకరీత్యా శని బలం బాగా ఉంది, గోచర రీత్యా కూడా శని బలం పెరుగుతూ ఉంది మీకు. అందువల్ల మీరు చేసే వ్యాపారంలో కలిసి వస్తుందండి. మీరు రెడ్ కలర్ బట్టలు శనివారం పూట వేసుకోకండి, ఇది మీకు కలిసి రాదు. చేతులకి ఎలాంటివి వేసుకోకూడదండి, అంటే స్టీల్ది కానివ్వండి, సిల్వర్ది కానివ్వండి, కాపర్ది కానివ్వండి, కడియాలు పెట్టుకుంటే మీకు కలిసి రాదు. మంగళవారం పూట, శనివారం పూట ఎరుపు నలుపు రంగు వస్త్రాలు ధరించకండి మీరు. దీనివల్ల యోగం పోతుంది మీకు. ఈ పరిహారం చేయండి. మంగళవారం పూట కుక్కలకు ఆహారం తినిపించండి. చక్కటి యోగవంతంగా ఉందండి మీకు బిజినెస్ రీత్యా, కానీ ఈ పరిహారం చేసుకుంటేనే మీరు ఆ యోగాన్ని తీసుకోగలుగుతారండి. ప్రతి మంగళవారం విడవకుండా చేయాలి. హలో 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 చెప్పండి. మా బ్రదర్ గురించి కనుక్కోవాలి మేడం. అలాగేనండి, చెప్పండి. పేరు ప్రేమ్ కుమార్ అండి. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ 13/1/1993 మేడం. ఉదయం 7:45 13/1/1993 మేడం. ఓకే, ఏ సమయంలో పుట్టారండి? ఉదయం 7:45 మేడం. ఓకే, ఏ స్థలం అండి? చిత్తూరు డిస్ట్రిక్ట్ పాతాళ మండలం అండి. చెప్పండి, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మ్యారేజ్ అండ్ జాబ్ గురించి మేడం. ఓకే, ప్రస్తుతం ఏం చేస్తున్నారండి? తిరుమలలో కాంట్రాక్ట్ బేసిక్ కింద జాబ్ చేస్తున్నారు మేడం. ఓకే. ఇప్పుడు బానే ఉందండి బాబుకి, కళ్యాణానికే కానివ్వండి, అంటే ఈ జాతకులకి కళ్యాణానికే కానివ్వండి, ఉద్యోగానికి సమయం అనుకూలంగానే ఉంది. 2024 మార్చి నుంచి 2025 ఏప్రిల్ ఈ పీరియడ్ అంత బాగాలేదండి, అప్పుడే జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ రీత్యా కానివ్వండి, ఈ లోపల కళ్యాణం అయిపోతుంది. కళ్యాణం రీత్యా అంటే పిల్లలు, ఒకవేళ ఏమన్నా ఆ టైంలో ప్రెగ్నెన్సీ వస్తే జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అది మినహాయిస్తే ఇప్పుడు ఏమంటారు, టైం బాగానే ఉందండి. కాకపోతే ఒక చిన్న పరిహారం చేసుకుంటే మంచిది. ఇతను లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన ఎక్కువ చేయాలి.
నమో భగవతే లక్ష్మీ నారసింహాయ అన్న ఈ మంత్రరాజాన్ని వీలైనన్ని సార్లు ఎక్కువ సార్లు జపించడము, మరియు దుర్గమ్మవారి ఆలయంలో మంగళవారం పూట కానివ్వండి లేకపోతే శుక్రవారం పూట కానివ్వండి 21 కొబ్బరికాయలు సమర్పించి రావాలి. అంటే ఏదో ఒక మంగళవారం లేకపోతే ఏదో ఒక శుక్రవారం, ఇలాగ ఒక 11 మంగళవారాలు కానీ 11 శుక్రవారాలు కానీ చేయమని చెప్పండి. మరియు నమో భగవతే లక్ష్మీ నారసింహాయ అనే మంత్రాన్ని కూడా వీలైనన్ని సార్లు జపించమని చెప్పండి. సమయం అనుకూలం అవుతుందండి. బాగుంది ఇతని జాతకము, కానీ ఇతనికి పూర్తిగా అనుకూలతలు అనేవి 2025 ఏప్రిల్ నుంచే మొదలవుతాయండి. 2025 ఏప్రిల్ వరకు కొంచెం భయము, టెన్షను, ఇన్సెక్యూరిటీ ఫీలింగు వీటికి ఎక్కువ లోన్ అవుతారు, అంతా బాగానే ఉన్నా సరే. బట్ ఇతనికి 2025 ఏప్రిల్ నుంచి చక్కటి శుభ సమయం ఆరంభం అవుతుందండి. కంప్లీట్గా జాతకం మారుతున్నప్పుడు చాలా మంచి పీరియడ్. ఈలోగా కూడా అనుకూలతలు రావాలంటే ఇప్పుడు మనం తెలుసుకునే పరిహారాలు చేయండి. నమో భగవతే లక్ష్మీ నరసింహాయ అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో నిత్యం జపించడము, లక్ష్మీ నరసింహస్వామివారి ఆరాధన చేయడము, దాంతోపాటుగా మంగళవారం కానీ శుక్రవారం కానీ 21 కొబ్బరికాయలు కొట్టినా పర్వాలేదు లేకపోతే అలాగిచ్చినా పర్వాలేదు. అంటే వాళ్ళు దైవ సేవకు కొబ్బరికాయలు కొడతారు కాబట్టి అలా ఇచ్చినా పర్వాలేదు. ఇలాగా 21 మంగళవారాలు కానీ లేకపోతే 21 శుక్రవారాలు కానీ 11 సార్లు చేసినా పర్వాలేదు, కాదు 21 సార్లు చేస్తే ఇంకా మంచిదండి. ఈ పరిహారం చేసుకుంటే కనుక చక్కటి పురోభివృద్ధి ఉందండి. ఇది ఇవాళ గ్రహఫలం కార్యక్రమం. తదుపరి గ్రహఫలం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. శుభం. నమో భగవతే వాసుదేవాయ.